నేను ఐఐటీస్ త్రిబుల్ ఐటీస్ క్రాక్ చేయాలి అనేది నా డ్రీమ్. బట్ అవి క్రాక్ చేయలేకపోవటం వల్ల నేను ఇంకెప్పటికైనా మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇట్లాంటి కంపెనీస్కి పనిచేయగలనా అనే డౌట్ నాపైన నాకు వచ్చి నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యేటోండి. ద డే ఐ రియలైజ్డ్ ఐ నీడ్ టు అప్స్కిల్ మై లైఫ్ చేంజ్డ్ కంప్లీట్. హాయ్, నేను మణిదీప్, మాది హైదరాబాద్. నేను ఇప్పుడు స్లైస్లో HD2గా పనిచేస్తున్నాను. నేను కాలేజ్ టైంలో ఐఐటీస్కి త్రిబుల్ ఐటీస్కి ఈ కాలేజెస్కి వెళ్ళాలని చెప్పేసి నాకు చాలా బాగుండేది. ఎందుకు అని అంటే మెయిన్లీ అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్, పేస్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ నేను సంభవం నాకు అప్పుడు అంత తెలియదు, నార్మల్ యావరేజ్గా చదివాను. మొత్తానికి టయాత్రీ కాలేజ్లో వచ్చింది నాకు, హైదరాబాద్లోనే ఒక కాలేజ్లో చేస్తుండే. సో నా ప్రొఫెసర్స్ ఎట్లుండాలి అని నేను అనుకునేటువంటి అంటే, వాళ్ళు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇట్లాంటి బిగ్ ఎమ్ఎన్సీస్లో పనిచేసి వచ్చి మాకు టీచ్ చేయాలి. బట్ కొన్ని రోజుల తర్వాత లేటర్ ఇన్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఐఐటీస్ త్రిబుల్ ఐటీస్ మాత్రమే కాదు, ఓన్లీ స్కిల్స్ ఉన్నా కూడా మనం ఆ పాయింట్కి రీచ్ అవ్వచ్చు అనేది నాకు అర్థమైంది. చదివేటప్పుడు లైక్ నాకు కొన్ని కొన్ని ఏం అంత బాగా అనిపించలేదు అని అంటే, కోడ్ చేసేటప్పుడు ల్యాబ్ ఉంటుంది, నార్మల్ పేపర్ పైన కూడా కోడింగ్ రాస్తాం. ల్యాబ్లో ఏంటంటే నేను ఒక ఏదైనా కోడ్ చేస్తే వెంటనే నాకు అక్కడ ఎర్రర్స్ ఇవన్నీ కనిపించేసేవి. కానీ పేపర్ పైన రాస్తుంటే ఇవన్నీ తెలియవు మనకి, వెంటనే ఎర్రర్ తెలియదు. సో ఇట్లాంటి ఇష్యూస్ నాకు మా ఎడ్యుకేషన్లో అంత నచ్చలేదు. థర్డ్ ఇయర్లో ఇంటర్వ్యూ పెట్టి క్యాంపస్ అంబాసిడర్గా చేశాను అనమాట. సో వాళ్ళు నాకు కొన్ని 2-3 రౌండ్స్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో అట్లా క్యాంపస్ అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యాను. కోడర్స్ బిట్ ఈవెంట్కి నేను మా కాలేజ్లో కండక్ట్ చేస్తే 400 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. సో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కోడ్ చేసి నాకు తెలిసినది వాళ్ళకి నేర్పించి అలా ఇంటర్నల్గా బాగా గ్రో అయ్యాము. అట్లా కొంచెం బాగా నేర్చుకున్నాను. ఫోర్త్ ఇయర్లో వేరే కంపెనీకి ప్లేస్ అయ్యాను, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీ కాబట్టి నాట్ సాటిస్ఫైడ్, నన్ను గైడ్ చేసేటోళ్ళు ఒకరైతే కావాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్. సో అదే టైంలో నేను ఇంటర్వ్యూ ఎవరితో వర్క్ చేశానో వాళ్ళే స్కేలర్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఆ ఫౌండర్స్ కూడా కొంచెం తెలుసు. ఒక్కసారి స్కేలర్కి వెళ్ళాక ప్రొఫెసర్ ఇష్యూ ఏదైతే నాకు రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళు వచ్చి చెప్పాలనుకున్నారో, నాకు ఇన్స్ట్రక్టర్స్ అట్లాంటి వాళ్ళే ఉన్నారు. అయితే నేను ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నానో ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి స్కేలర్ నాకు ఈ ఒక్క పాయింట్లో చాలా బాగా నచ్చింది. నా ఇన్స్ట్రక్టర్ దే ఆర్ ఫ్రమ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యూస్ ఎలా ఉండే అంటే వాళ్ళకి ఓన్ కంపెనీస్ ఉండి అంటే స్టార్టప్స్ ఉండి దాని తర్వాత మళ్ళీ స్కేలర్ జాయిన్ అయ్యి ఇట్లా ఇట్లా క్లాస్ తీసుకునేటోళ్ళు అనమాట. ఆఫ్టర్ ద క్లాస్ నేను డైరెక్ట్గా వాళ్ళకి రీచ్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మెంటర్స్, నా మెంటర్ డైరెక్ట్లీ ఒక ఫ్రెండ్ లాగా నన్ను గైడ్ చేశారు. సో అఫ్ కోర్స్ మెంటర్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఐ గాట్ గుడ్ మెంటర్. ఇక్కడ టీఏ సెషన్స్ షెడ్యూల్ చేసుకునే ఛాన్స్ ఉండే. సో టీఏ సెషన్స్ షెడ్యూల్ చేసుకున్నాను. నాకు లిటరలీ ఒకరోజు ఇంటర్వ్యూ ముందు 24 క్వశ్చన్స్ డౌట్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకొని టీఏ సెషన్ షెడ్యూల్ చేసుకొని అలా అడిగేటోండి. సో నా ఎఫర్ట్స్ నేను పెట్టాను పక్క. వాళ్ళు ఎంతవరకు నేర్పించినా సరే నా ఎఫర్ట్స్ నా హార్డ్ వర్క్ లేకపోతే, నేను డౌట్స్ అడగకపోతే వాళ్ళు చెప్పలేరు. ఫస్ట్ ఒక స్టూడెంట్కి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు నేను ఆల్మోస్ట్ 150 అబో స్ట్రీక్ ఉంది. స్ట్రీక్ ఈజ్ నథింగ్ బట్ ఆ డిసిప్లిన్, లైక్ ఎవ్రీడే కోడ్ చేస్తే వస్తుంది ఆ స్ట్రీక్ అనేది. సో ఇక్కడ నన్ను సేవ్ చేసేది ఒక డిసిప్లిన్ మాత్రమే. ఐ వాంట్ టు థ్యాంక్ అన్షుమన్, అభిమన్యు, సౌరభ్ సక్సేనా, మై స్టూడెంట్ సక్సెస్ మేనేజర్ శీతల్ బొర్రా అండ్ ఆల్సో మై మెంటర్ పీయూష్. వీళ్ళు లేకపోయి ఉంటే నేను నా ఇన్సెక్యూరిటీస్ నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చి ఇలా మీతో మాట్లాడేటోనే కాదు. సో ఈ డ్రాస్టిక్ చేంజ్కి నాకు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఈవెన్ ఆఫ్టర్ ద కోర్స్ టిప్స్ ఇవ్వటం కానీ, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగి నాకు కొత్త డౌట్స్ క్రియేట్ చేసి నాకు సజెషన్స్ ఇవ్వటం కానీ, ఈ పాయింట్స్ వల్ల నా గ్రోత్కి చాలా వాల్యూ యాడ్ అయింది. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దీస్.